మీ ఇంటిని మీరే అందంగా ఇంటీరియల్ డిజైనింగ్ అనేది చేసుకోవాలనుకుంటున్నారా? సో అలా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఒక 7 పాయింట్స్ అయితే చెప్తాను, వీటితో మీకు చాలా హెల్ప్ అయితే ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ 3 చేసినట్లయితే ఛానల్ గ్రోత్కి మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ దానివల్ల ఏంటంటే, సో ఫ్యూచర్లో నేను ఇంకొంచెం మీకు యూస్ఫుల్గా ఉండే వీడియోస్ అనేది ఎక్కువగా చేయగలను. అదేవిధంగా దాంట్లో ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్గా కూడా ఉండేలాగా చూసుకోగలను. అయితే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హలో ఫ్రెండ్స్, నా పేరు అభి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అభి ఫ్యాషన్ ఇంటీరియల్స్. అండ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే బడ్జెట్ అనమాట. సో నేను స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు 7 పాయింట్స్ చెప్తున్నాను, సో మిగిలిన 6 పాయింట్స్ మీద ఇది చాలా ఎక్కువ ప్రభావితం అయితే చూపిస్తుంది అనమాట. సో బడ్జెట్ అనేది మీరు ఒక వాల్యూ మీద ఉండాలన్నమాట, అప్పుడే మీకు మిగిలిన 6 పాయింట్స్ అనేవి మీరు కరెక్ట్గా చేసుకోగలరు. సో అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, సో ఒక ఐటెం కొనడానికి మీరు బయట మార్కెట్లోకి వెళ్ళారు. సో అక్కడ ఏంటంటే, సో ఒకటి మీరు ఒక ప్రైస్లో ఒకటి కొనాలనుకుంటారు. సో అది కాకుండా మీకు ఇంకో ఐటెం కనిపిస్తుంది, సో దీనికన్నా అది ఇంకా బాగుంటుంది, చాలా క్వాలిటీ కూడా హెవీగా ఉంటుంది. సో అప్పుడు మీరు అది తీసుకోవాలనుకుంటారు. అదే మీరు ముందే ఒక బడ్జెట్ అనేది అనుకున్నట్లయితే, సో మీరు ఆ మేనర్ ఆ కాన్స్టెంట్లు మీరు అలా మెయింటైన్ చేసుకొని ఉండగలరన్నమాట. సో అలా మీరు బడ్జెట్ అనేది ముందే అనుకోవాలి. సో ఆ బడ్జెట్లోనే ఉండడానికి ట్రై చేయాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇన్స్పైరింగ్ అనేది ఉండాలి. సో ఇన్స్పైరింగ్ అంటే ఏంటి అంటే ఒక సింపుల్గా చెప్తాను. సో మీకు అందరికీ స్టైలింగ్ మీద ఒక ఐడియా అనేది ఉండకపోవచ్చు. అయితే మీకు ఒక ఐడియా కోసం సోషల్ మీడియాని వాడుకోండి. అదేవిధంగా ఇంటర్నెట్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ పిక్స్ అయితే ఉంటాయి ఇంటీరియర్ డిజైనింగ్ మీద. బెడ్రూమ్ డిజైన్ కావచ్చు, లివింగ్ రూమ్ కావచ్చు, హాల్ కావచ్చు, కిచెన్ కావచ్చు, బాల్కనీ కావచ్చు, ఇలా ప్రతిదాని మీద కూడా పిక్స్ అయితే చాలా ఉంటాయి ఇంటర్నెట్లోన. సో మీరు బ్రౌజింగ్ చేసి మీ యొక్క టేస్ట్కి తగ్గట్టుగా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. అందులో మీకు ఏదైనా పర్ఫెక్ట్గా ఒకటి నచ్చితే మీ టేస్ట్కి తగ్గట్టుగా, సో దాన్ని కాపీ చేసి ఇంప్లిమెంట్ చేయండి. అయితే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, సో ఒకరి దగ్గర ఉన్నట్టుగా మన దగ్గర ఎందుకు అని ఆలోచిస్తారు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, సో మీ టేస్ట్కి తగ్గట్టుగా ఒక 5-6 పిక్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. సో అందులో ఏం చేస్తారంటే, సో ఆ ఇదిటిని కలిపి సో మీరు కస్టమైజేషన్ అనేది చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. ఆ విధంగా మీ డిజైన్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది చాలా వరకు ఇంప్లిమెంట్ అయితే అవుతుంది. అయితే ఇన్స్పైరింగ్ పాయింట్ అనేది చాలా యూజ్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఖచ్చితంగా వర్కౌట్ అయితే చేయగలరన్నమాట. సో ఏ రెఫరెన్స్ లేకుండా ఏదైనా పని చేయాలంటే చాలా కష్టం. సో ఏదో ఒక రెఫరెన్స్ ఉంటే మనకి కొంచెం ఈజీ అవుతుందన్నమాట, ఐడియాస్ అనేవి కూడా ఎక్కువగా వస్తాయి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నమాట. సో మీకంటూ ఒక ఐడియా వచ్చిన తర్వాత, సో వర్క్ అనేది మీరు ఎలా చేయాలనుకుంటున్నారు ఒక స్టెప్ తర్వాత ఒకటి ఆలోచించండి. సో ఈరోజు వర్క్ కావచ్చు, లేదా ఫస్ట్ ఈ వర్క్ అవ్వాలని కావచ్చు, ఫస్ట్ సీలింగ్ అవ్వాలి, దాని తర్వాత ఫ్లోరింగ్ వర్క్ చూద్దాం, దాని తర్వాత పెయింటింగ్, దాని తర్వాత ఫర్నిచర్, దాని తర్వాత లైటింగ్ సెటప్. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. అదే ఒక ఇంటీరియర్ డిజైనర్ అనుకోండి, తనకి అంటే ఎక్స్పీరియన్స్లోనే అన్నీ కలిపి చేయగలడు. సో మనకంత ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి ఫస్ట్ టైం చేసేటప్పుడు మిస్టేక్స్ జరుగుతాయి. సో ఆ మిస్టేక్స్ అనేది పూర్తిగా లేకుండా చేయలేం. సో కానీ కంట్రోల్ చేసుకోగలం. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చూసుకోండి. సో వర్క్ అనేది స్పీడ్గా అయితే చేయొద్దు, సో స్లోగా అయినా పర్వాలేదు, సో కొంచెం టైం అనేది కేటాయించండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఫర్నిచర్స్. సో ఫర్నిచర్స్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఆన్లైన్ మార్కెటింగ్లోనే చూసుకోండి. సో అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు, మీకు కావాల్సిన ఫర్నిచర్ అనేది, సో డిస్కౌంట్లు ఉన్నట్లయితే అందులో ట్రై చేయండి. ఎందుకంటే మీ బడ్జెట్ అనేది ఇంకొంచెం తగ్గే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో దాని తర్వాత మీరు ఆఫ్లైన్ మార్కెట్లో ట్రై చేయండి. సో ఎందుకంటే మనకి ఆఫ్లైన్ మార్కెట్లో ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట ఆన్లైన్ దానికి ఆఫ్లైన్ దానికి. సో వీలైతే ట్రై చేయండి ఆన్లైన్లో కొనడానికి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇమాజినైజేషన్. ఇమాజినైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను సెకండ్ పాయింట్ చెప్పాను కదా, సో కలెక్షన్ ఆఫ్ పిక్స్ అయితే తీసుకొని కస్టమైజేషన్ చేసుకోమని చెప్పాను. సో మీ టేస్ట్కి తగ్గట్టుగా, సో మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కస్టమైజేషన్ చేసుకున్న తర్వాత మీకంటూ ఒక ఇమాజినైజేషన్ అనేది ఉండాలి. సో బెడ్ ఎక్కడ పడితే బాగుంటుంది, సో దాని వెనకాల ఇలాంటి షెల్ఫ్ ఉంటే బాగుంటుంది, ఇలాంటి లైట్స్ ఉంటే బాగుంటుంది, ఇలాంటి పెయింటింగ్ ఉంటే బాగుంటుంది, సీలింగ్ ఇలా ఉంటే బాగుంటుంది. సో మీకంటూ వర్క్ మీద కంప్లీట్ ఒక ఇమాజినైజేషన్ అనేది ఉండాలి. సో కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది, సో ఈ విధంగా చేద్దాం అనే ఒక ఐడియా అనేది మీకు ఉండాలి. అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి మార్కెటింగ్ అనాలిసిస్ అనమాట. సో మార్కెటింగ్ అనాలిసిస్ అంటే ఏదో పెద్ద సబ్జెక్ట్ అనేది చెప్తాను అనుకోవద్దు. సో ఇక్కడ ఏంటంటే, సో ఏదైనా మీరు పెయింటింగ్ కావచ్చు, సీలింగ్ సంబంధించిన మెటీరియల్ కావచ్చు, ఫర్నిచర్స్ కావచ్చు, లేకపోతే ఏవైనా కావచ్చు, వుడ్ కావచ్చు, ప్లైవుడ్స్, సో ఇలాంటివి ఏవైనా సరే ఒక కొనాలనుకున్నప్పుడు, సో అది బ్రాండెడ్ అవ్వచ్చు, అన్బ్రాండ్ కావచ్చు, సో అనాలిసిస్ అయితే చేయండి. సో మీరు ఒక ప్లైవుడ్ అని కొనాలనుకుంటున్నారు, సో మీ ఏరియాలోన ఎన్ని ప్లైవుడ్ షాప్స్లు ఉన్నాయో అన్ని షాప్స్లో కూడా ఎంక్వైరీ చేయండి ప్రైజెస్ అనేవి. సో అప్పుడు కూడా మీ బడ్జెట్ అనేది తగ్గే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ అనాలిసిస్ చేయడం వల్ల ఏంటంటే మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. సో ఏ మెటీరియల్ కొనాలి, ఏది వద్దు, సో ఏది ఏంటి అనేది, మెటీరియల్ అనేది ఎలా చూడాలి, సో అది మంచిదా కాదా అనేది మీకు ఆటోమేటిక్గా అప్పుడు తెలుస్తుంది.
అండ్ లాస్ట్ పాయింట్ సెవెంత్ పాయింట్ ఏంటంటే అసెండింగ్ ఆఫ్ వర్క్ అనమాట. సో మీరు వర్క్ ఎవరికైనా ఇచ్చేటప్పుడు పెయింటింగ్ కాంట్రాక్ట్ కావచ్చు, ఫాల్ సీలింగ్ కాంట్రాక్ట్ కావచ్చు, అలాంటిది ఏదైనా సరే, సో వాళ్ళకి చెప్పేటప్పుడు ఏంటంటే మీలో ఉన్న ఐడియా అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అప్పుడు వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలాగా ఉండేటట్టు చూసుకోండి. సో వాళ్ళకి అర్థం కాకపోతే అర్థమైనంత వరకు ట్రై చేయండి, అంతేగాని కాంప్రమైజ్ అవ్వద్దు, లేదంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి. సో ఎందుకంటే సో మీ ఇంట్లోనా పెయింటింగ్ అనేది వేస్తున్నారు వాల్స్కి, సో ఎటువంటి డిజైన్ లేకుండా పెయింటింగ్ వేసేటప్పుడు మనం ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ ఏదైనా స్పెషల్గా డిఫరెంట్గా చేయించాలన్నప్పుడు కొత్త వాళ్ళకి ఇవ్వలేం కదా, కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో ఇప్పుడు నేను చెప్పిన 7 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు చాలా హెల్ప్ అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో మీకు 2nd పాయింట్లో అయితే చెప్పాను కదా, ఇంటర్నెట్లో కొన్ని పిక్స్ అనేవి బ్రౌజింగ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉండేవి అని చెప్పాను కదా. సో అక్కడ మీరు ఏం చేయాలంటే ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయాలి. సో ఫర్నిచర్స్ కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు, సో ఏమైనా డిజైన్స్ ఉన్నా, ఏదైనా ప్యాటర్న్ అనేది నీట్గా మెయింటైన్ చేసినా, సో మీకు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా సరే ఒక ఫర్నిచర్స్ అనేవి కొంతమంది వచ్చేసరికి ఒక ప్యాటర్న్లో మెయింటైన్ చేస్తారు. సో ఇలా మీరు పర్టికులర్గా డీటెయిల్గా కూడా ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి. ఇంకా కలర్ కాంబినేషన్స్ కావచ్చు, టెక్స్చర్ అనేవి డిఫరెంట్గా ఉంటాయన్నమాట పెయింటింగ్స్లోన. సో అన్నీ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలన్నమాట, డీటెయిల్గా జూమ్ చేసి మీరు అబ్జర్వ్ చేయాలి పెయింటింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, సో మీరు డిజైనింగ్ చేసేటప్పుడు ఐటమ్స్ వచ్చేసరికి మోడర్న్గా ఉన్నవి, ట్రెడిషనల్గా ఉన్నవి, స్టైల్గా ఉన్నవి, సో ఇలాంటివన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నవి యూజ్ చేయొద్దు. అయితే ఏదో ఒక ప్యాటర్నే ఫాలో అవ్వండి, అయితే అన్నీ ట్రెడిషనల్వి లేదా అన్నీ స్టైల్గా ఉన్నవి ఇలాగా ప్రిఫర్ చేయండి. సో ఎవరైనా ఏదైనా ఎక్స్పెరిమెంటల్గా ట్రై చేయాలనుకుంటేనే అలాగే డిఫరెంట్గా ఉన్నవి ట్రై చేయాలి. సో మీకు లైటింగ్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే నేను ఒక వీడియో అనేది చేశాను, సో అది నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.